ఆర్థికంగా చితికిపోయిన కుటుంబంలో తండ్రి మరణించగా తల్లి పడిన కష్టాన్ని చూసి చలించిపోయాడు అతను. లోకేశ్వరం మండలంలోని ధర్మోర గ్రామానికి చెందిన ఆంజనేయులు పేదరికంలో వైద్యం చేయించుకోలేక దురాల్వాట్లకు లోనై ఏ ఒక్క కుటుంబం చతికి పోకూడదనే సంకల్పంతో మా అమ్మా నాన్న ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గంగారం గంగూబాయి మూడో సంతానం ఆంజనేయులు. తన చిన్నతనంలోనే తండ్రి మరణించాడు. తల్లి కష్టపడి కూలి పనులు చేస్తూ చదివించింది. ఆర్థిక ఇబ్బందులతో ఇంటర్లోనే చదువు మానేసిన ఆంజనేయులు తల్లి కష్టానికి తగిన గుర్తింపు తీసుకురావాలన్న ఆశయంతో వైద్య వృత్తిని నేర్చుకుని గ్రామంలో ఆర్ఎంపీగా స్థిరపడ్డారు. దాంట్లో వచ్చిన ఆదాయంతో 2011లో అమ్మా నాన్న ఫౌండేషన్ స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పలువురికి ఉచితంగా వైద్యం అందించడంతో పాటు మందులు కంటి అద్దాలు పంపిణీ చేస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు, విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టి పలువురు ప్రశంసలు పొందుతున్నారు. ఇటీవల రాయపర్ఖండ్లో 2 సార్లు గ్రామానికి చెందిన కనకదుర్గ మిరకిల్ యూత్ సంఘం యువకులతో కలిసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రెడ్ క్రాస్ సొసైటీకి అందజేశారు. అదేవిధంగా కరీంనగర్ నిర్మల్ బైన్సాలోని అనాథ ఆశ్రమానికి 50 క్వింటాళ్ల వరకు బియ్యం పంపిణీ చేశారు. గ్రామాలలో మద్యపానానికి వ్యతిరేకంగా యువకులు మహిళలలో అవగాహన కల్పిస్తూ సంతకాల సేకరణ చేపట్టారు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు లోకేశ్వరం ఉన్నత పాఠశాలలో జాతీయ గీత పాలన కార్యక్రమం చేపట్టారు. రాజూరా ధర్మోరా లోకేశ్వరం హద్గం గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి రోగులకు పరీక్షలు జరిపించడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వీరి పట్టుదలతో కూడిన సమాజ సేవను గుర్తిస్తూ ప్రముఖ సాంస్కృతిక సేవా సంస్థ అర్పిత ప్రతిష్టాత్మకమైన తెలంగాణ రత్న అవార్డుని ప్రదానం చేశారు. నా పేరు ఆంజనేయులు. నేను ధర్మూర వాసవిని. నేను చిన్నప్పుడు అనుభవించిన కష్టాల ఆధారంగా 2011 సంవత్సరంలో మా అమ్మా నాన్న ఫౌండేషన్ అనే స్వచ్ఛంద శివ సంస్థను ప్రారంభించాను. ముఖ్యంగా దీని ఉద్దేశము గ్రామీణ ప్రాంతాలలో ఇంకా పేదరికంలో ఉన్నవాళ్ళు సరైన వైద్యం లేక అనేక మంది చనిపోతున్నారు. నేను నా వంతుగా నేను కొందరికైనా నేను హెల్ప్ చేయగలనా, కొందరికైనా వైద్యం అందించగలనా అనే ఉద్దేశంతో 2011 సంవత్సరంలో మా సంస్థను ఏర్పాటు చేసి దాదాపు జిల్లాలో 50 క్యాంపుల వరకు వైద్య క్యాంపులు ఏర్పాటు చేసి అనేక మందికి 8000 మందికి అయితే మందులు, వైద్యము, నిర్మల్ నిజామాబాద్ నుంచి డాక్టర్లను ప్రముఖ డాక్టర్లను పిలిపించి వారితో క్యాంపులు వేయించి వారికి వైద్య సహాయము మందులు అందించడం జరిగింది. అదేవిధంగా ఇవే కాకుండా నేను దాదాపు నిర్మల్ నిజామాబాద్ బైన్సాలోని అనాథాశ్రమాలకు, అదేవిధంగా కరీంనగర్లోని అనాథాశ్రమాలకు దాదాపు 50 క్వింటాల వరకు రైస్ డొనేట్ చేయడం జరిగింది. అవే కాకుండా దాదాపు కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి 1100 కంటి ఆపరేషన్లు మా సంస్థ నుంచి నేను ఉచితంగా చేయించడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా అనేక సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తం పైన అవగాహన కల్పిస్తూ దాదాపు వివిధ గ్రామాలలోని కాన్లి ధర్మూరా వివిధ గ్రామాలలో యువకులను వారికి వ్యక్తపరుస్తూ 450 మందితోటి రక్తదాన శిబిరాలు ఏర్పడి 450 మందితోటి రక్తాన్ని రెడ్ క్రాస్ వాళ్ళకి అందించడం జరిగింది. నేను స్వయంగా దాదాపు 6 సార్లు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇవే కార్యక్రమాలు ఇవే కాకుండా దాదాపు నిరుపేదలకు అనాథాలకు 1000 మందికి దాదాపు బట్టలు అందించడం జరిగింది. మరియు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ నేను అవినీతి లంచగొండితనం పైన కూడా వివిధ కాలేజీలలో, అదేవిధంగా పట్టణాల బైసా నిర్మల్ పట్టణాలలో కాలేజీలలో అవగాహన కార్యక్రమాలు కల్పించడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. రీసెంట్గా మా ధర్మూరలో దాదాపు 1 బస్ షెల్టర్ నిర్మాణానికి 35,000 రూపాయలు కూడా అందించడం జరిగింది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని నాకు ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వం వాళ్ళు కూడా అవార్డుతో సత్కరించారు. రీసెంట్గా నాకు దాదాపు 2014లో తెలంగాణ రత్న అవార్డు, రాష్ట్రస్థాయి అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా 2015లో ఆచార్య జయశంకర్ రాష్ట్రస్థాయి అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా 2017లో ది బెస్ట్ సిటిజన్ ఆఫ్ తెలంగాణ
రాష్ట్రస్థాయి అవార్డు కూడా అందించడం జరిగింది. అవే కాకుండా ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టరు మన మినిస్టర్ ఐకేరెడ్డి గారి నుంచి జిల్లా స్థాయి అవార్డు ఒక 50,000తో ప్రభుత్వము తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు నాకు అందివ్వడం ఎంతో సంతోషంగా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను. దీనికి సహకరించిన నా మిత్రులకు, నా సేవదాసులకు, ధర్మూర గ్రామస్తులకు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి, డాక్టర్స్కు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మున్ముందు కూడా, ఇప్పుడు కూడా, 3 రోజుల క్రితం రీసెంట్గా విశాఖపట్నానికి చెందిన అర్పిత స్వచ్ఛంద సేవ సంస్థ వాళ్ళు నాకు తెలంగాణ రత్న రాష్ట్రస్థాయిలో 2వ స్థాయి కూడా ప్రకటించడం జరిగింది. దీనికి ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇవే కాకుండా మున్ముందు కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వర్తించి నాకు దేవుడిచ్చిన ఈ శక్తిని మొత్తం కూడా పేదవాళ్ళ కొరకు నేను నిరంతరం సేవా కార్యక్రమాల కొరకు చేయడానికి పూనుకుంటారని కోరుకుంటున్నాను.